నెల్లూరు బారాషాహి దర్గాలో చారిత్రాత్మక కట్టడాలు నిర్మించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డికి తాము జీవితాంతం రుణపడి ఉంటామని మైనారిటీ నేత సయ్యద్ సమీ అన్నారు. ఆయన భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చార్మినార్ తాజ్ మహల్ కట్టడాలకు ఓ పేరుందని, అదే విధంగా నెల్లూరులో ఇప్పటివరకు మంచి నిర్మాణం లేదని బాధపడే వాళ్ళమని చారిత్రాత్మక కట్టడం నిర్మించిన కోటరెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ దర్గా యొక్క పనులు ఎంత అద్భుతంగా జరుగుతున్నాయంటే నిజంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఎండకు చాలా మంది ఇమాములు వెళ్ళిపోయినారు. ప్రతి ఒక్కరు కూడా రెండు చేతులు ఎత్తి అల్లా దగ్గర దువా చేసినారు. ప్రతి మనిషికి కొద్దిగా స్వార్థం ఉంటుంది. మా సింహపురి గడ్డ మీద మన ముస్లిం సోదరులకు చెప్పుకోవడానికి ఒక చారిత్రాత్మకమైన కట్టడం ఏది లేదనే మనోవేదన మా ముస్లింలలో ఉంది. మనం చూస్తున్నాం, తాజ్ మహల్ దగ్గర కానీ వెళ్తే షాజహాన్ గుర్తుకొస్తాడు, కుతుబ్ మినార్ దగ్గర కానీ వెళ్తే హుమాయూన్ గుర్తుకొస్తాడు, అదేవిధంగా చార్మినార్ దగ్గర కానీ వెళ్తే నిజాములు గుర్తుకొస్తారు. కానీ గణనీయంగా ముస్లింలు ఉన్న మా నెల్లూరు సింహపురి గడ్డ మీద ముస్లింలు ఈ కట్టడం ముస్లింల ఒక మంచి చారిత్రాత్మకమైన కట్టడం ఉందని చెప్పుకోవడానికి ఏది లేని పరిస్థితి మా నెల్లూరులో ఉండింది. ఈ లోటును మా రూలర్ శాసనసభ్యులు కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఈరోజు తీర్చేసినారు. శ్రీధర్ రెడ్డి మనం వేరే పార్టీ అయినా కానీ అతనికి ఎందుకు అభిమానిస్తున్నామంటే, మనం భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చాలామంది నాయకులకు చూసినాం. ప్రతి నాయకుడు కూడా మైనార్టీలకు మేము అండగా ఉంటాము, మైనార్టీలకు మేము అండగా ఉంటామంటారు. బీజేపీ వాళ్ళు కూడా చెప్తారు, ముస్లిం మైనార్టీలకు మేము అండగా ఉంటాం, మాకు ఓటేయమని చెప్పి. కానీ ఓట్లు వేసిన తర్వాత మాకు అండగా కాదు, ఓట్లు ఎందుకు మేము వేసింది దండగా అనిపించే విధంగా వాళ్ళు ఉంటారు. చెప్పిన మాట ప్రకారము ముస్లింలకు అండగా ఉండడం కాదు, ముస్లింలకు అండగా ఉంటూ ఎన్ఆర్సీ లాంటి విపత్తుకరమైన పరిస్థితి వచ్చినప్పుడు తన పదవిని సైతం పణంగా పెట్టి ముస్లింల కోసం గళం ఎత్తిన ఏకైక నాయకుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్న వాస్తవాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా. ప్రతి సంవత్సరం బారాషాహి దర్గాకు 50 లక్షల నుంచి కోటి మంది దాకా విజిటర్స్ ఇక్కడికి వస్తారు. వచ్చిన వాళ్ళు 5 పూట్ల నమాజ్ చదివే వాళ్ళు ఉంటారు. వాళ్లకు నమాజ్ చదవడానికి ఒక చిన్న మసీదు ఉంది, అది సరిపోవటం లేదు. ఈ ఈద్గా పక్కన ఏదైతే ఖాళీ స్థలం ఉందో ఈ ఖాళీ స్థలంలో వక్బోర్డ్ వాళ్లకు చెప్పి మీరు ఒక బ్రహ్మాండమైన మసీదు నిర్మాణం కోసం కూడా పూనుకొని ఆ మసీద్ని కూడా పూర్తి చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ముస్లింలకు మేలు చేసినారు, మీరు ముస్లింలకు అండగా ఉన్నారు. ముస్లిం సమాజం కూడా ఎల్లవేళలా మీకు అండగా ఉంటుంది. మీరు ధైర్యంగా ఉండండి, ఎందుకంటే ముస్లింలకు అల్లా కన్నా మాకు, మహమ్మద్ ప్రవక్త కన్నా మాకు ఎక్కువ ఏం లేదు. అటువంటి అల్లా యొక్క గృహానికి నిర్మించడానికి మీరు ముందుకు వచ్చినప్పుడు ఏ రోజు మీకు ఏ అవసరం వచ్చినా కానీ ముస్లిం సమాజం ఒక కవచంలాగా మీకు అండగా నిలబడుతుందని తెలియజేసుకుంటారు.